हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल अल्लर पिल्लास की तिरिगि स्वागतम। नेनु मी श्रावंति। इवाल वच्चेसि वीडियो बाथ टवल्स उंटाय कदा, अवि ओक रूपायि खर्चु लेकुंडा मनम इंट्लोने ईजीगा ई पिक्चर लो चूपिस्तुन्न विधंगा एला तयार चेसुकोवच्चो चूसेद्दाम। ओक बिग साइज टवल नि तीसुकोनि अदि रेंडुगा फोल्ड चेसेसि మిడిల్ చివరన ఉంటుంది కదా, రెండు ఫోల్డ్ చేసిన తర్వాత ఆ చివరన ఒక డాట్ మార్కింగ్ చేసుకోవాలి ఇలా చూపిస్తున్న విధంగా। ఇలా మిడిల్లో ఒక మార్క్ చేసుకున్న తర్వాత దాన్ని ఓపెన్ చేసుకున్న తర్వాత మిడిల్ పాయింట్ నుంచి టేప్ మెజర్మెంట్ టేప్ తీసుకొనేసి దాన్ని 2 inches కిందికి ఒక డాట్ అయితే పెట్టేసుకోవాలి। ఇలా 2 inches పెట్టుకుంటే సరిపోతుంది లెంగ్త్। ఆ 2 inches నుంచి మళ్ళీ రైట్ సైడ్ కూడా 5 inches డాట్ పెట్టుకోవాలి। సేమ్ అదే విధంగా అవతల్ సైడ్ కూడా, లెఫ్ట్ సైడ్ కూడా 5 inches డాట్ అయితే పెట్టేసుకుందాం। ఇలా పెట్టుకోవాలి 5 inches। అక్కడి నుంచి 5 inches నుంచి అలా పెట్టుకున్న తర్వాత 5 inches నుంచి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 6.5। ప్రజెంట్ సన్నగా ఉన్న వాళ్ళకైతే 6.5 సరిపోతుంది, కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి హ్యాండ్ పట్టదు కదా, సో 8 వరకు పెట్టుకోవచ్చు। పెట్టుకున్న తర్వాత ఆ డాట్స్ దగ్గర నుంచి చూస్తున్నారు కదా, ఈ డాట్ నుంచి 5 డాట్ దగ్గర నుంచి 5 inches పెట్టుకున్నాక అక్కడి నుంచి 6.5 వరకు మనం ఒక గీత అనేది గీసుకోవాలి। ఇలా చూపిస్తున్న విధంగా అవతల్ సైడ్ కూడా సేమ్ అదే విధంగా ఆ డాట్ నుంచి ఈ డాట్కి ఒక లైన్ అనేది వేసేసుకోవాలి। లైన్స్ గీసుకున్నాం కదా, లెఫ్ట్ అండ్ రైట్ ఆ లైన్స్ని కట్ చేసేసుకోవాలి। అవతల్ సైడ్ కట్ చేసుకోవాలి, లెఫ్ట్ సైడ్ కూడా స్ట్రైట్ లైన్స్ అనేది కట్ చేసుకోవాలి। కట్ చేసుకున్న తర్వాత ఇలా మనకి హోల్స్ అనేది, ఆర్మ్స్ హోల్స్ వచ్చేస్తాయి, దాన్ని మనం ఆ హోల్స్కి పైపింగ్ అయితే చేసుకోవాలి। పైపింగ్ చేసుకోవడం వల్ల లుక్ ఉంటుంది, సో ఆ రెండింటికి పైపింగ్ చేసేసుకో। రైట్ సైడ్ వచ్చేసి మనము కాజాలకి చేసుకోవడానికి బటన్స్ పెట్టాలి కదా, దానికి డాట్స్ అయితే పెట్టుకుందాము। ఇలా ఆర్మ్ హోల్కి పక్కన ఒక డాట్ పెట్టుకొని ఇక్కడ లాస్ట్ చివరన ఒక డాట్ పెట్టేసుకోండి, దాన్ని మనము చిన్న హోల్ చేయాలి కదా, సో కట్ చేసేసుకుందాం। చిన్న హోల్ అనేది ఏర్పడుతుంది అక్కడ కట్ చేయడం వల్ల, బటన్స్ పెట్టడానికి మనకి కాజాలు అనేవి ఏర్పాటు చేసుకోవాలి। కాజాలు పెట్టుకున్న ఆపోజిట్ సైడ్ అంటే లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనము దానికి పక్కనే 2 బటన్స్ అయితే మనము కుట్టుకోవాలి। అలా బటన్స్ వేసేసుకున్న తర్వాత ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా పైపింగ్ వేసేసుకున్నాను। ఏదైనా మనం ఇంట్లో ఉన్న టవల్స్ యూజ్ చేసుకోవచ్చు। ఇలా పైపింగ్ వేసేసుకున్న తర్వాత బటన్స్ పెట్టేసుకొని కాజాలకి బాత్ టవల్ అనేది ఎలా తయారయ్యిందో చూడండి। ఇలా బటన్స్ ఆపోజిట్ సైడ్ ఒక సైడ్ 2 బటన్స్ కుట్టుకోవాలి, ఇంకొక సైడ్ 2 సైడ్స్ వచ్చేసి కాజాలు అనేటివి ఇలా హోల్స్ చేసుకున్నాం కదా, దానికి అలా చేసుకోవాలి। చూపిస్తున్నాను కదా ఈ విధంగా, దాన్ని ఫోల్డ్ చేసేసి ఫైనల్ లుక్ వచ్చేసి బటన్స్ మనం పెట్టేసుకుందాం। ఇలా బటన్ పెట్టేసిన తర్వాత ఇంకొక బటన్ వచ్చేసి ఇంకొక కాజా పెట్టుకున్నాం కదా అటు సైడ్ పెట్టేసుకుందాం। ఇలా పెట్టేసుకున్న తర్వాత ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది। సో మనం కిడ్స్కి కూడా కొంచెం స్మాల్ సైజుని యూజ్ చేస్తే సరిపోతుంది। నేను బిగ్ సైజ్ చేసి చూపించాను అంటే పెద్దవాళ్ళకి, పిల్లలకు కూడా మనం ఈజీగా ఇదే విధంగా కొంచెం సైజ్ తగ్గించుకొని స్మాల్ సైజ్ టవల్ తీసుకుంటే సరిపోతుంది। సో ఫైనల్ లుక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది। మనం ఈజీగా వాష్ టవల్ అనేది యూజ్ చేసుకోవచ్చు।
చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ని అయితే క్లిక్ చేసేసేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు సెలవు మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.